మన ఇళ్ళల్లో ఇలాంటి కాటన్ క్లాత్స్ ఏమైనా ఉంటూ ఉంటాయి కదండి, వేస్ట్ క్లాత్లు. అంటే డిజైన్ బాగాలేనివి అవైతే ఓకే, కానీ డిజైన్ బాగున్నవి పాడైపోద్ది కాదు. అలానే ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. సో ఇలాంటి వాటిని కూడా ఎలా రియూస్ చేయొచ్చు, మనకి ప్రతిరోజు యూజ్ అయ్యేలాగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇది చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇది కాటన్ అనమాట, డ్రెస్ కుట్టుగా మిగిలిన క్లాత్. ఇప్పుడు దీన్ని ఎలా రియూస్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. అంటే మనకి కర్చీఫ్ ఏ సైజులో ఉంటుందో అదే సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే ఏమీ లేదు, కానీ మనం యూజ్ చేసేటువంటి కర్చీఫ్స్ ఉంటాయి కదా, సో అది సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి ప్యాంట్ పీస్ అనమాట, రెండు కూడా కాటనే. సో నేను 2 తీసుకున్నాను, 2 ఒకే క్లాత్ తీసుకున్నా పర్వాలేదు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాస్ ఉన్నా కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీలో చాలామందికి యూజ్ అవుతాయి. మనం పక్కన మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ఇవన్నీ కూడా రియూస్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా, అదొక పీస్ ఇదొక పీస్ కట్ చేసుకుని ఇలా, అంటే రాంగ్ సైడ్స్ రెండు ఒకేలా వచ్చేలాగా రైట్ సైడ్స్ ఏమో అటువైపు ఇటువైపు వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని చుట్టూ కూడా గోరంజ్ మడత వేసుకుని స్టిచ్ చేసేసుకోవడమే. చిన్న ఫోల్డ్, ఒకవేళ జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చండి. సో అంతే, కలర్ఫుల్గా ఉండేటువంటి కర్చీఫ్ అయితే రెడీ అయిపోయింది. మనం బయట కొనాలంటే ఇది 20-25 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే మనలో చాలామందికి బయటకు తీసుకెళ్ళిన కర్చీఫ్ పాడేసే అలవాటు ఉంటుంది కదా, మీలో ఎంతమందికి ఉండింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. 20 రూపీసే కదా అని అనుకుంటాము, బట్ 1 రూపాయి సేవ్ చేసినా కూడా సేవ్ చేసినట్టే కదండి. సో మీ అందరికీ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. చిన్నపిల్లలకి కూడా ఇస్తే చాలా కలర్ఫుల్గా నచ్చుతుంది, అండ్ డ్రెస్ మ్యాచింగ్ కూడా అవుతుంది కొన్ని కొన్నిసార్లు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ కలుస్తాను ఒక మంచి వీడియో. అంతవరకు బై బై.